శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణుని పూజలు చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందిరా మైదానంలో యాదవ సంఘ జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య గారు, మరి తిరుపతి యాదవ సంఘ నాయకులందరూ కూడా యువత మొత్తం కలిసి ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణునికి ఈ విగ్రహానికి పూజలు జరిపిస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించుకుంటూ చేస్తున్న వారికి, వారి యాదవ సంఘ సభ్యులందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలకి, ఆ విధంగా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాతే అనేక మత గ్రంథాలు దాని నుంచే వచ్చినాయి. అదేవిధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఏ విధంగా అయితే ఉపదేశించినాడో, కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రపంచం గురించి, మనుషుల గురించి, మానవాళి గురించి అనేక విశ్లేషణలు తెలియజేసినటువంటి భగవంతుడిని అందరూ, దేశ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ, తిరుపతి మా ఎమ్మెల్యే గారి ఒక నాయకత్వంలో ఈ తిరుపతి ఎంతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో రాష్ట్రమంతా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. ఒక వెంకటేశ్వర స్వామి అంశమే శ్రీకృష్ణుడు కూడా కాబట్టి తిరుమలలో, తిరుపతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరపాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం కానివ్వండి, అట్లాగే యాదవ సంఘం, మరి అనేక మంది ప్రజలందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా జన్మాష్టమి వేడుకలు జరపాలని చెప్పేసి నిర్ణయించి ఈరోజు ఇందిరా మైదాన గ్రౌండ్లో ఈ యొక్క జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నారు. ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున మా పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ వచ్చి ఆనంద ఉత్సాహాలతో మధురాన్ని తలపించేలా మనం స్టేజ్ వేయడము అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గోపూజ, ఒక 300 మంది ఆడవాళ్ళతో గోపూజ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన శ్రీకృష్ణాష్టమి యువతలకు అందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ ఇందిరా మైదానంలో అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇలాగ ఈ సాంస్కృతి సంప్రదాయాలు తరతరాలకి వెళ్ళాలని, దీన్ని కాపాడుకుంటూ వచ్చే తరానికి అందజేయాలని మేమందరం ఈ కార్యక్రమంలో, మేము మా కుటుంబ సభ్యులు, మనకి కావాల్సిన వాళ్ళు, జనాలందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నామండి. ఇలానే ప్రతి సంవత్సరం చేయాలని, ఇలా మన సంస్కృతిని అందరూ ఎంకరేజ్ చేయాలని, భావితరాలకి అందజేయాలని, వాళ్ళకి దీని ఒక ఇంపార్టెన్స్ తెలియజేయాలి.